హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకొక 5 డేస్ లో మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అలానే ఇంకొక 20 డేస్ లో మనకి పొంగల్ కూడా స్టార్ట్ అవుతుందండి. కాబట్టి ఈ న్యూ ఇయర్ కి పొంగల్ కి సంబంధించిన కొన్ని డిజైన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఈ రంగోలీ అనేది వేసుకుంటాం కదండి, నాకు ఎక్కువగా డిజైన్స్ వచ్చండి. నాకు ఈ చుక్కల ముగ్గులు అనేవి పెద్దగా రావు. నాకు వచ్చిన చుక్కల ముగ్గులు అనేవి 3 డాట్స్ నుండి 15 డాట్స్ మధ్యలోనే వచ్చండి నాకు ఈ ఓన్ గాని. సో అంతకు మించి అంటే నేను మార్కెట్ లో బుక్ తీసుకొచ్చి చూసి నేను కాపీ చేసి నేను మీతో షేర్ చేసుకోవాలి. కాబట్టి అదంతా పక్కన పెడితే నాకు వచ్చిన డిజైన్స్ ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఓన్ గానే వచ్చండి డిజైన్స్. అలా నాకు ఎలా అంటే ఈ రోజు పెట్టిన డిజైన్ నాకు రేపు కూడా గుర్తుండదండి, అలా పెంచుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఇంత డిజైన్ ని ఇంత చేసుకుంటాను, ఇంత డిజైన్ ని పెద్ద చేసుకుంటూ వెళ్ళిపోతానండి. సో నాకు వచ్చిన డిజైన్స్ ని నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. సో మీకు ఏ టైప్ లో కావాలి అంటే కామెంట్ చేయండి, అలానే నాకు వచ్చిన డిజైన్సే మీకు కావాలనుకుంటే కూడా కామెంట్ చేసి చెప్పండి, నేను మాక్సిమం ట్రై చేస్తాను. అంటే నేను రెగ్యులర్ గా ఈ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. అంటే టైం కాబట్టి మనకి ఇప్పుడు ముగ్గులు అవి నేర్చుకుని వేసుకునే టైం కాబట్టి నేను మీతో చూపించాలి అని అనుకున్నాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో టైం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నుంచి ట్రై చేస్తారు కదా అని చెప్పి చూపిస్తున్నానండి. సో వీడియోలో చూడండి ఫ్రెండ్స్, అలానే తీసుకున్న డిజైన్ కి ఏ టైప్ ఆఫ్ కలర్స్ ని యూజ్ చేస్తే మనకి ఆ ముగ్గు అనేది లుక్ బాగుంటుంది అనేది కూడా నేను కలర్స్ వేసి చూపించానండి. సో చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు యశ్వంత్ బర్త్డే అండి. సో యశ్వంత్ నీకు మా తరపు నుండి అలానే మన ఛానల్ తరపు నుండి హ్యాపీ బర్త్డే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మరొక వీడియో ఈరోజు నేను మీకు చూపించబోయే డిజైన్ని బుక్ పైన వేసి చూపిస్తున్నానండి. అంటే కలర్స్ ఏ టైప్ ఆఫ్ కలర్స్ వేసుకుంటే లుక్ అనేది బాగా తెలుస్తుంది కాబట్టి నేను కలర్ స్క్వెచెస్ని యూస్ చేస్తున్నానండి. డిజైన్ లోపల కలర్ స్క్వెచెస్తో నేను ఫిల్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇలా పెన్సిల్తో డ్రా చేశాను డిజైన్ అంతా కూడాని. అలానే ఫస్ట్ రోజు కాబట్టి చాలా సింపుల్ డిజైన్తో నేను మీకు చూపిస్తున్నానండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి. సో మీకు ఏ టైప్లో కావాలనేది కామెంట్ చేయండి. సో ఉండే కొద్దీ నేను ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో అలానే నేను 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నేను ఈ ముగ్గులు అనేవి స్టార్ట్ చేశానండి. చాలా 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 ఇష్టం అండి ముగ్గులు అంటే. సో ముగ్గులు ఎక్కడుంటే సురేఖ అక్కడ ఉంటుంది అని చెప్పాలి మీకు అర్థమయ్యేలాగా అయితే. సో నేను డ్రా చేసే విధానం బట్టి మీకు అర్థమైపోయి ఉంటుందండి నాకు డిజైన్స్ వచ్చో రావో అన్నది, చూస్తున్నారు కదా. సో అలానే దివాళీ వ్లాగ్ చేశాను కదా అండి, ఆ రోజు ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు. నేను గుమ్మంలో పూలతో నేను ముగ్గు అనేది చేశాను. సో చాలామందికి నచ్చింది, లైక్ చేశారండి. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా నేను మెహందీ డిజైన్ కూడా చేతికి పెట్టుకున్నాను కదా, అది కూడా నేను ఓన్గానే పెట్టుకున్నానండి, ఎక్కడ నేను చూసి కాపీ అనేది చేయను. సో అందరికీ తెలిసిందే, మా సైడ్ అందరికీ తెలుసు నేను ముగ్గులు ఎలా వేస్తాను డిజైన్స్ అవి అని చెప్పి. చూసారు కదండి డిజైన్ ఈ విధంగా ఉంటుంది. దీనికి ఇప్పుడు మనం కలర్ స్క్వెచెస్ని ఫిల్ చేద్దాం. సో నేను ఈ టైప్లో వేస్తున్నాను నేను ఈరోజు చూపిస్తున్నట్టుగా. మీకు నచ్చిన కలర్స్ మీరు కూడా మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. సో మనం ఎలా అంటే ఒక డార్క్ కలర్ యూస్ చేసామంటే మళ్ళీ లైట్ యూస్ చేయాలి, డార్క్ యూస్ చేస్తే లైట్ యూస్ చేయాలి. సో ఆపోజిట్ కలర్స్తో మనం అన్నీ వేసుకుంటూ వస్తే చాలా కాంబినేషన్ కూడా బాగుండాలండి మెయిన్. సో ఎల్లో పింక్ అని, సో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ అని, స్కై బ్లూ లేదా ఎల్లో అని, ఇలా కాంబినేషన్స్ చూసుకుంటూ వేసుకుంటే డిజైన్ చాలా బాగుంది. సో డిజైన్కి లుక్ అనేది చాలా బాగుంటుందండి. నేను బుక్ పైన చూపిస్తున్నాను కాబట్టి డిజైన్ ఈ విధంగా చిన్నగా కనిపిస్తుంది. సో మీరు రేపు పొంగల్కి కానీ న్యూ ఇయర్కి కానీ మీరు ఫ్లోర్ పైన వేసుకోండి, పెద్దగా వేసుకుంటే చాలా 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 బాగుంటుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లుక్ కూడా. సో మేము ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి ఈ ముగ్గులు అవి వేసుకోవడానికి పెద్దగా యూజ్ ఉండదండి ఇక్కడ ఫ్లోర్ పైన అదిని, బట్ అపార్ట్మెంట్ కింద సెల్లార్లో వేసుకుంటుంటామండి. సో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయి అంటే ఇల్లు ఇల్లంతా కూడా ముగ్గులతో నిండిపోతాయండి అక్కడ.
అలానే ఇంకొక విషయం ఏంటి అంటే, ఈరోజు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న డిజైన్ అనేది నేను నిజంగా రేపు గుర్తుండకపోవచ్చు అండి. సో మీకోసం నేను షేర్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం గుర్తుంటుంది, ఎందుకంటే నేను ఇప్పుడు బుక్ పైన వేశాను, నా దగ్గర ఉంటుంది, అలానే వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి. సో నేను ఎప్పుడైనా కూడా చూసుకోవచ్చు. సో ఇది మాత్రం చాలా చిన్న వింత విషయమే అనుకోవాలి, నేను నిజంగా చెప్తున్నాను, డిజైన్ వేశాను అంటే అసలు గుర్తుండదండి. సో అలా డిజైన్స్ పెంచు వేసుకుంటూ వెళ్ళిపోతాను, అన్ని డిజైన్స్ వచ్చు నాకు. సో అలానే మీలో ఎంతమంది ఇలా డిజైన్స్ వేస్తారండి, ఎంతమందికి వచ్చు ఇలా డిజైన్స్? అలానే ఇంటి గుమ్మంలో ముగ్గే కదండి అందం, ఆ ముగ్గే లేకపోతే ఇంటికి అసలు అందమే ఉండదు కదండి. మీలో ఎంతమంది అలా అనుకుంటారు? నేను ఎవరింటికి వెళ్ళినా కూడా ఎక్కువగా ముగ్గునే అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి, ముగ్గు ఎలా వేశారు ఏంటి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ చూస్తూ ఉంటాను. అలాగా ఆ ముగ్గును చూస్తే నాకు చాలా మంచి ఫీల్ అనేది వస్తుంది. సో నాకు తెలియని కొత్త ముగ్గులు ఎవరైనా వేశారు అంటే నేను అలా చూస్తూ ఉండిపోతాను, ఇంకా చాలా ఇష్టం అండి ముగ్గులు అంటే. అలానే పూర్వం పేడకల్లాపలు వేసుకుని చక్కగా ఇంటికి అందంగా ముగ్గులు అనేవి వేసుకునేవారండి. అప్పట్లో గొట్టం ముగ్గు అని చెప్పేసి ఉండేది. సో దాన్ని ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు. సో దాంతో ముగ్గులు పెద్ద పెద్ద డిజైన్స్ పెట్టుకుంటూ ఉండేవారండి. ఆ గుమ్మానికి ఎంత నిండుగా అందంగా అనిపించేదో. సో నాకు అవంటే చాలా ఇష్టం. సో పూర్వం చూసేదాన్ని, ఇప్పుడు ఎక్కడ ఉండట్లేదు, అవి ఎవరు యూస్ చేయట్లేదు. అంటే గొట్టం కింద ఉంటుందండి, సో అందులో మనకి లోపల ముగ్గు అనేది ఫిల్ చేసుకోవాలి, దానికి బయటకి హోల్స్ అనేది ఉంటుంది, దానికి ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ని మనం పట్టుకుని సపోర్ట్గా డిజైన్స్ అనేవి పెట్టుకుంటారు. సో దాన్ని గొట్టం ముగ్గు అని అంటారని విన్నాను. సో దాన్ని ఏమంటారు అన్నది నాకైతే తెలియదండి. సో ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి ఇలా పేడకల్లాపులు, అవి ఎవరు వేస్తున్నారు? వాటర్లో పసుపు కొద్దిగా కలిపేసి కల్లాపులు వేసేసుకుని ముగ్గులు వేసేస్తున్నారు. నేను ఇప్పుడు పింక్ కలర్ వేశాను కదండి, దాని లోపల ఉన్నటువంటి ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ వేసుకోండి. ఎల్లో కలర్ నా దగ్గర సరిగా బాగాలేదని చెప్పి ఈ కలర్ వేశాను. అలానే ఫస్ట్ టైం ముగ్గులు వేస్తున్న వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుందండి, వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి ఈ పెటల్స్ ఏంటి, లేదంటే స్ట్రైట్ కానీ రౌండ్స్ కానీ ఇంకేది వేసినా కూడా కొద్దిగా వాళ్ళకి వంకర్లు అనేవి వస్తాయి. పెద్దగా ఫీల్ అవ్వని అవసరం లేదండి, మీరు కూడా నెమ్మది నెమ్మదిగా వేస్తూ ఉంటే అలవాటు అవుతుంది, ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మేమందరం కూడా అలా నేర్చుకున్నదేనండి. సో మీరు ఫస్ట్లో అంటే బాగా రాకపోయినా కూడా ఒకటి నాలుగు సార్లు మీరు ట్రై చేస్తూ ఉండండి, బాగా వస్తుంది. చిన్న చిన్న డిజైన్స్తో మీరు స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద డిజైన్స్ అనేవి మీకు కూడా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి, ట్రై చేస్తున్న వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చిన్న డిజైన్ తీసుకున్నానండి, వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి. సో మీరు ఫస్ట్ లోపల నేను రౌండ్గా వేసిన డిజైన్ను ఒకటి నాలుగు సార్లు మీరు ట్రై చేస్తూ ఉండండి, తర్వాత బయట వేసిన ఈ ఫ్లవర్స్ అనేవి ట్రై చేయండి, తర్వాత బయట వేసిన ఈ రింగ్స్ని వేయండి, అలా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసుకుంటూ అన్నింటినీ ఫిల్ చేసుకోండి. సో ఈ విధంగా స్ట్రోక్స్ అనేవి ఇచ్చుకుంటే మనం గ్రీన్ కలర్లో లుక్ ఇంకా బాగుంటుందండి, చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఓకేనండి, చూసారు కదా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ 31st నైట్కి, అలానే సంక్రాంతికి కూడా ఈ విధంగా మీరు నచ్చితే డిజైన్స్ వేసుకోండి. సో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.